ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి అయితే ఇక్కడ ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ స్వామివారి దర్శనంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు టీటీడీ పాలక మండలి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ముందుకు వెళ్తుంది ప్రజల కోసం కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటూ శ్రీవారి ఆదాయం ఏదైతే ఉందో దాన్ని ప్రజాసేవకు కూడా కేటాయిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని అంటే సేవకు కూడా అంకితం చేస్తూ ఉంటుంది అయితే ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరొక కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ మరొక ఇప్పుడు ఒక అద్భుతమైన నిర్ణయం అది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో పిల్లలకు ఒక ప్రత్యేకమైన ఆసుపత్రిని ఏర్పాటు చేయాలి అని చెప్పి అది కూడా త్వరలోనే నిర్మించబోతోంది అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్లో నీలోఫర్ చిల్డ్రన్ ఆసుపత్రి ఉండేది ఇప్పటికీ హైదరాబాద్లో నీలోఫర్ చిల్డ్రన్ ఆసుపత్రి ఉంది కానీ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పిల్లల ఆసుపత్రి అంటే ప్రభుత్వ ఉండే పిల్లల ఆసుపత్రి అయితే లేకుండా పోయింది సో ఇటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు టీటీడీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది అయితే ఇప్పటికే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ఇంతకుముందు పద్మావతి ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అయితే తాజాగా ఇప్పుడు టీటీడీ ఆధ్వర్యంలో బర్డ్ అలాగే స్విమ్స్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇమీడియట్గా వెంటనే చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు అందుకు అనుగుణంగానే టీటీడీ ఈ నిర్ణయం కూడా తీసుకుంది ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే గనక ఏపీలో పసిపిల్లల ఆరోగ్యానికి ఒక భరోసా కల్పించినట్లు అవుతుంది అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించడం అలాగే అత్యాధునిక టెక్నాలజీతో మెరుగైన వైద్య సదుపాయాలు అందించే ఏర్పాట్లు కూడా ఈ ఆసుపత్రిలో చేయబోతున్నారు అనేది టీటీడీ తాగా తాజాగా చేసిన ప్రకటన అంటే ఒక రకంగా సేవా కార్యక్రమాలు అందించడంలో కూడా ఇది ఒక అద్భుతమైన నిర్ణయం అనే చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో విభజన తర్వాత నిజంగానే చిల్డ్రన్స్ హాస్పిటల్ అనేది లేకుండా పోయింది అది నీలోఫర్ హైదరాబాద్లో ఉండడం వల్ల సో ఇది కనుక అందుబాటులోకి వస్తే తిరుపతి అనే పూర్తిగా అభివృద్ధి చెందడంతో పాటు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా రాయలసీమ ప్రాంతంలో ఉన్న తిరుపతి ఒక డెవలప్మెంట్ దిశగా కూడా మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే ప్రజలందరూ కూడా ప్రజలందరికీ కూడా ఎంతో అనువుగా కూడా ఉంటుంది పసిపిల్లల విషయంలో భయపడాల్సిన అవసరం లేదు ఇంతకుముందు హైదరాబాద్ రావాలంటే ఎంతో అలాగే తిరుపతి వెళ్ళాలని కూడా అంతే ఈ నేపథ్యంలో ఒక అద్భుత నిర్ణయం అనేది చెప్పాలి కాకపోతే ఇది త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి